तेलंगाना आरएमपी पीएमपी एसोसिएशन की जानिब से कैलेंडर लॉन्च किया गया। तफसलात के मुताबिक ज़िले संगारेड्डी ज़हीराबाद में लंगी समाज शादी खाने में इस कैलेंडर को तेलंगाना स्टेट पी वेंकन्ना के हाथों लॉन्च किया गया। इस इजलास में आने वाले मेहमानों का खुसूसी इस्तकबाल गुलपोशी व शालपोशी से किया गया और सदर पी वेंकन्ना ने इजलास से खिताब करते हुए कहा, यूनियन की हिफाजत करना है हमारा फ़र्ज़ है और हमें यूनियन के लिए 24 घंटे हाजिर रहना है। इस मौके पर बालराज असिस्टेंट जनरल सेक्रेटरी, चंद्रशेखर असिस्टेंट वाइस प्रेसिडेंट, एम ए गफूर डिस्ट्रिक्ट प्रेसिडेंट, संतोष कुमार डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी, मोहम्मद सलाउद्दीन डिवीज़न प्रेसिडेंट, प्रकाश रेड्डी डिवीज़न जनरल सेक्रेटरी के अलावा संगारेड्डी डिस्ट्रिक्ट के तमाम आरएमपी पीएमपी ने शिरकत की। ब्यूरो रिपोर्ट, एएचएन न्यूज़। संगारेड्डी जिला जहीराबाद डिवीजन लो तेलंगाना आरएमपी पीएमपी वेलपर असोसिएशन संघं द्वारा ई रोजु समावेशं ग्रामीण वैद्युल समावेशं एर्पाटु चेसामु। ई समावेशंलो आरएमपी पीएमपी संबंधिंचिनटुवंटि नूतन 2021 नूतन क्यालेंडर आविष्करण चेसामु, प्रारंभिंचामु। आ संदर्भंगा नेनु राष्ट्र अध्यक्षुडु పి వెంకన్నను మాట్లాడుతూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలను గ్రామీణ వైద్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ మా సమస్యలు గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వనని ఆనాటి నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రభుత్వాలు కూడా మేము ఎన్నో మెమోరాండం ఇచ్చినాము. మాకు ప్రభుత్వం గుర్తించి 2009 నుంచి 9 ఒక జీవో ఇచ్చింది. ఆ సందర్భంగానే ఈ రాష్ట్రంలో దాదాపు 27,000 మందికి ట్రైనింగ్ కూడా అయ్యింది 2012 వరకు. ఆ విధంగా కొన్ని ఆ యొక్క తెలంగాణ ఆంధ్ర బైపరికేషన్ వల్ల ఆ సమస్య అక్కడనే ఉండి ట్రైనింగ్ సక్రమ జరగలేదు. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయులైన శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు మా గ్రామీణ వైద్యులని గుర్తించి గ్రామీణ వైద్యం మెరుగుపరాలంటే ఈ ఆర్ఎంపీల పిఎంపీలకు ప్రభుత్వం ద్వారా ఒక ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ ఇచ్చేసి వీళ్ళ గుర్తింపు వస్తే ఇలా ప్రాథమిక వైద్యం గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతంలో మాలో బీద బిక్కు ఉన్నటువంటి ప్రజలకు ప్రాథమికంగా మెరుగైన పాత్ర ఉద్దేశంతో మాకు 29/6/2015 ఫోర్టు ఎయిడ్ జీవో జారీ చేయడమైంది. అన్ని రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు కూడా 17 సెంటర్స్లో కూడా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఆ విధంగా మాకు స్టార్ట్ అయ్యి 2017 వరకు ట్రైనింగ్ అయిపోయి ఆ సందర్భంగా కొంతమంది కోర్టులో ఏసీడ్ పిన్నేసి వల్ల మాకు సమస్యలు కొద్దిగా జరగలేక కోర్టులో ఉండిపోయింది. ఆ విధంగా మన ప్రభుత్వం కూడా అతి తొందరలో మా గ్రామీణ వైద్యులకు అందరికీ ఈ ట్రైనింగ్ పూర్తి చేసి గ్రామీణ గుర్తింపులు ఇవ్వాలని చెప్పేసి గౌరవనీయ చంద్రశేఖరరావు గారికి మరియు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి మీ అందరి తరఫున రాష్ట్రంలో గ్రామీణ అందరి తరఫున ఈ సమావేశం తరఫున కూడా మేము అందరికి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మా కోరడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించేసి ఈ ఆర్ఎంపీల భవిష్యత్తు గురించి ఈరోజు మహమ్మారితోని మా గ్రామీణ వైద్యులు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఆ గ్రామానికి గుర్తుపెట్టి కరోనా పెట్టంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు కూడా మేము కరోనా మహమ్మారి ఉన్నటువంటి తెలుసుకున్న పేషెంట్లు కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి ప్రభుత్వ హాస్పిటల్ కూడా పంపించేసి మేము వాళ్ళకు కూడా చక్కనైన సదుపాయం చేసి మేము మా ద్వారా మేము ప్రజలకు పంపిస్తున్నాము, హాస్పిటల్కి పంపిస్తున్నాము. ఇన్ని సేవలు మేము ప్రభుత్వానికి అనుకూలం ఉన్నటువంటి సేవలు చేస్తున్నాం కాబట్టి గ్రామీణ వైద్యులు మెరుగుపరిచి గ్రామీణ వైద్యులకు అందరికీ ప్రభుత్వాన్ని గుర్తించి మాకు సర్టిఫికెట్ ఇస్తే మాకు ఇంకా మెరుగైన వైద్యం చేస్తారని మేము తొందరగా మా యొక్క గ్రామీణ వైద్యుల సమస్యను ఆర్ఎంపీల సమస్యను ప్రభుత్వం ఎమ్మెడే సంబంధించేసి మాకు గుర్తింపు ట్రైనింగ్ ఇచ్చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా యొక్క విన్నపం చేస్తున్నాం. హమారే ఏచెన్ న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్.